ఖమ్మం డీసీసీబీకి ఘన చరిత్ర కలిగి ఉందని, వేల మందికి అండగా నిలిచి వారి ఆర్థికపు రోగాభివృద్ధికి సహకరించిందని, అందుకు అనుగుణంగా మీ వంతు బాధ్యతలు నిర్వర్తించి మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం డీసీసీబీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీసీసీబీ డీసీఎంఎస్ పదవి బాధ్యతల స్వీకరణ అభినందన సభలో మంత్రి పువ్వాడ ముఖ్యాతిథిగా హాజరయ్యారు. సభకు ప్రారంభం ముందు కళాకారుల ఆటా పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సభకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం మంత్రి అజయ్ మాట్లాడారు. నూతన పాలక వర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మేలు చేయాలని, అదే మీ ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. సకాలంలో రుణాలు అందించి వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రుణాలు ఇచ్చి మళ్లీ తిరిగి వసూలు చేసి బ్యాంకును కాపాడాలన్నారు. సహకార బ్యాంకుకు ఎంతో ప్రతిష్ట ఉందన్నారు. 1920లో స్థాపించి 2020కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 100 కోట్ల నుండి 900 కోట్ల డిపాజిట్ల స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణమని అజయ్ అన్నారు. సహకార సంఘాలు రైతులకు కల్పవృక్షాలు. రైతులే అధ్యక్షులుగా సహకార సంఘాలను నిర్వహిస్తారని, కావున రైతులకు ఎక్కువగా మేలు జరుగుతుందన్నారు. మారుతున్న పరిస్థితులలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కొత్త పందాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత పాలక వర్గానిదన్నారు. ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి 2 పంటలకు 10,000 రూపాయలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఒక ఎత్తు అయితే, రైతు అభివృద్ధి ఒక ఎత్తుగా భావించి దేశంలో ఎక్కడా చేయని విధంగా వారి కోసం తన శక్తికి మించి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నట్లు అజయ్ తెలిపారు. ఎంతో నమ్మకంతో తనపై మంత్రి అజయ్ పెట్టుకున్న బాధ్యతను నిర్వర్తించి మంచి పేరు తీసుకొస్తానని డీసీసీబీ చైర్మన్ నాగభూషణం అన్నారు. రైతులు అభివృద్ధి చెందేందుకు జిల్లాలో తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపలాల్, జెడ్పీ చైర్మన్ కమల్రాజ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నలమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది 29వ తారీఖు. దానికి సంబంధించి వెంకట వీరయ్య గారు, వనమా వెంకటేశ్వరరావు గారు, లావుడియా రాములు నాయకులు గారు. ఖమ్మం జిల్లా సహకార బ్యాంకు ఇవాళ 2020 సంవత్సరం అంటే 100 సంవత్సరాల చరిత్ర ఈ బ్యాంకు ఖమ్మం డీసీసీ బ్యాంకు ఉంది. ఇది 100వ సంవత్సరం. ఈ 100వ సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా కూరాకుల నాగభూషణం గారు దీనికి డీసీసీబీ చైర్మన్ అయ్యారు కాబట్టి తప్పకుండా శతాధికులు మీరు కూడా 100 సంవత్సరాలు బతకాలా. దాంతోపాటు ఈ బ్యాంకు ఇంకో 100 సంవత్సరాలు అభివృద్ధి చెందే విధంగా మీరు దీనికి బాటలేయాలా, పాలకవర్గం బాటలేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రైతాంగం ఈరోజు మనం వినే ఉంటాం, మన మొత్తం బడ్జెట్ కేసీఆర్ గారు రూపొందించిన రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా చుట్టూ ఎవరి చుట్టూ తిరిగిందంటే రైతాంగం చుట్టూనే తిరిగింది. రైతులకి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతులకి 24 గంటలు విద్యుత్ కానీ, దీని చుట్టూతే మన మొత్తం ప్రయాణం సాగింది. దాంతోపాటుగా సంక్షేమం మన ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యమే రైతాంగం, రైతాంగం బాగుండటం, దాంతోపాటుగా బడుగు వర్గహీన వర్గాల సంక్షేమం. ఈ బ్యాంకుకు సంబంధించిన మూల అంశం కూడా రైతులు, రైతుల యొక్క సంక్షేమం, రైతులకు అప్పులు ఇవ్వటం, దాని వెనుకనే ప్రధానమైన సూత్రం
సహకారం. సహకార సంఘం అంటే సహకార సంఘం, కోఆపరేషన్. కోఆపరేషన్ అంటే సహకారం. సహకారం అంటే ఏంటి? సహకారం అంటే ఇచ్చి పుచ్చుకోవటం. సహకారం ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సహకారం ఉండాలి. అది ప్రధానమైన మూల సూత్రం ఇది ఈ బ్యాంకుకి. కానీ ఈ బ్యాంకు చరిత్రలో మీకు తెలియదు ఏంటంటే కఠినాది కఠినమైన చట్టాలు ఉన్నాయి సుమా, కఠినాది కఠినమైన చట్టాలు. ఎంత కఠినమైన చట్టం అంటే సహకార చట్టం. తప్పు చేస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకో జాలరు అనే అంత కఠినమైన చట్టం సహకార చట్టం. ఇది ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా సహకార చట్టం రూపొందించబడింది. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే రైతులకు సంబంధించిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ రైతులకు సంబంధించిన సొమ్ము మీరు మీ మీద నమ్మకంతో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముని ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకి తిరిగి చెల్లించాలి. మీకు మీ మీద నమ్మకంతో అప్పు తీసుకొని తనఖా పెట్టిన ఆస్తి కానీ లేదా బంగారం కానీ మరి ఎంతో సురక్షితంగా ఉన్నదని చెప్పి రైతాంగం నమ్ముతా ఉన్నది. అందుకని చెప్పే ఇవాళ ఇప్పటి ముప్పటిగా మీకు డిపాజిట్లు పెరిగినాయి, అట్లనే మీ టర్న్ ఓవర్ కూడా పెరిగింది. మీ అడ్వాన్సెస్ 1300 కోట్లకు ఉన్నాయి. 1300 కోట్ల రూపాయలు ఖమ్మం డీసీసీ బ్యాంకు రుణాల రూపంలో ఇచ్చింది అని అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాంక్ యొక్క కెపాసిటీ ఏంటనేది. 900 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నదంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాంక్ కెపాసిటీ ఏంటనేది. అందుకని ఇంత బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన ఖమ్మం డీసీసీ బ్యాంకు చైర్మన్ గా పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు, మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, మాల్చాల లక్ష్మణ్ గారు, కొండబాల కోటేశ్వరరావు గారు, ఇతర పెద్ద పాపాలాల్ గారు, శాసకీరావు గారు, దొండపాటి గారు, అందరికి కూడా నమస్కారాలు. ఎదుగు మీద ఉన్న పెద్దలు, ఈ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరూ కూడా శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే నా మీద పెట్టిన నమ్మకాన్ని మంత్రి గారు, నా మీద ఉంచిన విశ్వాసాన్ని, ఏదైతే నేను కింద నుంచి ఏ తాయికైతే నేను ఉండనో ఈ ఇక్కడ ఈ తేదీ మీదకి ఈ రోజు వచ్చిందంటే నా చేతనైన వారికి బ్యాంకీని కూడా ఆ విధంగానే చేస్తారని అందరు సహకారం తీసుకొని బాలసాని గారు మొదట కొండవాల గారు చేశారు కాబట్టి వారు సలా, బాలసాని గారు సలా, మంత్రి గారు సలా, శాసనసభ్యులు సలా తీసుకొని ఇక్కడ డైరెక్టర్లు ఉన్నారు, వారి సీనియర్ డైరెక్టర్లు ఉన్నారు, మా దొండపాటి గారు ఉపాధ్యక్షుడు ఉండరు, శాసకీరావు గారు అనుపశాలి ఉన్నారు, వారి సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకొని నేను రైతుకి ఎప్పుడు ఏమి కావాలనో, ఏది ఇస్తే రైతు బాగుంటుందో, ఏమి చేస్తే బాగుంటుందో, నేను కూడా రైతు బిడ్డని కాబట్టి మీ అందరికి కూడా సభకు చెప్పేది ఏంటంటే నా వంతు సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది, మీరు కూడా నా పట్ల మీరు ఆ విధంగా సూపాలని కోరుకుంటూ